హలో ఫ్రెండ్స్ ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా అందరూ వావ్ అనే సతిబాబు బిర్యానీ ఎలా ఉందో మీరైతే అందరూ చాలామంది తిన్నవాళ్ళు వావ్ అని అంటున్నారు బట్ నేను కూడా వావ్ అన్నానో లేక నార్మల్ అన్నానో చూద్దామా ఎనీవే ఫస్ట్ కవర్లో నుంచి బిర్యానీ పొట్లం అయితే నేను బయట పెట్టాను అలాగే నేను ఆన్లైన్లో జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్నా ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళు షేర్ వా కట్టా ఒకటి ఇచ్చారు అలాగే రైతా ప్యాకెట్ ఒక రెండు ఆనియన్స్ అలాగే లెమన్ కూడా ఇచ్చారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు పొట్లాం బిర్యానీ అయితే ఓపెన్ చేద్దాం మనం అలాగే దీని కాస్ట్ కూడా ఎంత పడిందో చూద్దామా ప్రైస్ కూడా నేను మీకు చూపిస్తున్నాను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే టూ సెవెంటీ నైన్ రూపీస్ పడింది అలాగే నేను ఫ్రై బిర్యానీ ఆర్డర్ పెట్టాను చూసారు కదా పొట్లం అయితే ఓపెన్ చేశాను ఇక్కడ వాళ్ళు విస్తరిలో సర్వ్ చేసి పెట్టారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా వాళ్ళు ఫ్రై బిర్యానీ అంటే నేను నాకు చాలా ఇష్టం చికెన్లో అందుకే నేను ఫ్రై బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నా ఇవి ఎలా ఉంటుందా అని చెప్పి ఓపెన్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ బిర్యానీ చూస్తుంటే అయితే చాలా బాగుంది కదా చూసేకి ఈ బిర్యానీ పైన అయితే ఏమేమి ఇచ్చారో చూడండి చికెన్ ఫ్రై పీసెస్ అంట అలాగే ఎగ్ ఫ్రై ఒకటి అలాగే లెమన్ ఇచ్చారు మొత్తం వైట్ రైస్ బిర్యానీ లాగానే ఉంది టేస్ట్ అయితే బిర్యానీ బాగుందనే చెప్పాలి బట్ కానీ నేను ఫస్ట్ టైం ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నా అందులో అయితే ఎగ్ ఫ్రై చూశారు కదా అయితే మంచిగా ఫ్రై అయి ఉంది చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా చాలా చుట్టూ ఫ్రై అయ్యి మసాలాతో చాలా టేస్టీగా ఉంది నాకైతే ఈ బిర్యానీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎగ్ అయితే బాగా నచ్చింది అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా నేను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ పెట్టానని చెప్పాను కదా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అంటే మరీ ఇంత మసాలా ఉంటుందని అయితే నేను అనుకోలేదండి ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఫుల్ మసాలాతో ఉంది అలాగే పేపర్ మొత్తం ఆయిల్ ఫుల్ ఆయిల్ ఇంత ఆయిల్తో ఇలాంటి ఫ్రై బిర్యానీ అయితే నాకు అసలు చా యాక్చువల్లీ ఫ్రై బిర్యానీ చాలా ఇష్టం బట్ పెట్టుకున్నానే కానీ చాలా డిసప్పాయింట్ అయ్యాను ఇంత ఆయిల్ ఆ బిర్యానీ అంతా అలాగే మనం చికెన్ పీసెస్ తిందామంటే మొత్తం మసాలా ఫ్రై వస్తుంది అంత మసాలా తింటే ఘాటు తట్టుకుంటాం బాడీకి అయితే సెట్ అవ్వదండి ఎనీవే మీకు ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ ఉండొచ్చు మసాలా ఇష్టం ఉండొచ్చు బట్ ఒపీనియన్ నాదైతే జెన్యు అని చెప్తున్నాను నాకైతే అస్సలు నచ్చలేదండి ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం మొత్తం మసాలానే ఉంది ఆ పీసెస్ కూడా రెండు మూడు ఉన్నాయి అంతే ఇంత మసాలాతో బిర్యానీ తింటే అసలు హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి ఎనీవే ఇక్కడ చూస్తున్నారు కదా మీకు కనుక ఈ సత్యబాబు బిర్యానీ నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి నేను చెప్పిన రివ్యూ జెన్యున్ అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్